ఫిఫ్టీన్ మినిట్స్ మైండ్ బ్లోయింగ్ మూవీ, అసలు ఇంకా చెప్పడానికి లేదు, మెంటల్ ఎక్కిపోద్ది. ఫస్ట్ స్టాప్ అయితే ఇంకా ఏం లేదులే, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. అసలు ఎలివేషన్స్ ఏం షార్ట్స్ గురు, ఏమి అసలు ఏం కెమెరా ఏంటి అసలు, వామ్మో ఇది మామూలు కేజీఎఫ్ కేజీఎఫ్ అమ్మ మొగుడు, ఇది భయంకరమైన ఎలివేషన్స్. ప్రతి చిన్నపిల్లలు వాళ్ళ షార్ట్స్ ఇస్తాడు గురు, అసలు ఏంటి గురు అది, అసలు తెలుగు ఇండస్ట్రీ కాదు, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ కూడా ఎవరు తీలేడు అది, ఏంటి అసలు ఏం ఎలివేషన్ షార్ట్స్, వండర్ఫుల్, సూపర్ డూపర్, మైండ్ బ్లోయింగ్, బ్లాక్ బస్టర్. అసలు ఇంకా మా మన ప్రభాస్ ఇంకొక 10 ఇయర్స్, నో టెన్షన్, 10 ఇయర్స్ టికెట్ ఉందిలే, అంతా మనం డిస్ట్రిబ్యూషన్ డార్లింగ్, మన సినిమా చేసాం, చేప్రోలు గుంటూరు జిల్లా చేప్రోలు 10 లక్షలు పెట్టి సినిమా ఇచ్చా, ఫైట్స్ అసలు ఏంది గురు, పిచ్చెక్కిచ్చింది గురు. ప్రశాంత్ నీల్, ఆ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏంటి గురు, నేను ఆల్రెడీ ఫిలిం షూట్లో షూటింగ్ వర్క్ చేశాను, నేను డైరెక్ట్ చూశాను, దానికంతా డబుల్ ఉంది. లాస్ట్ 15 అసలు లాస్ట్ 15 మినిట్స్ చూడు పిచ్చెక్కిపోద్ది సినిమా. నా సినిమా అంతా ఉదయం చూసింది కాదు, 15 నిమిషాల్లో థ్రిల్లో వచ్చేస్తావు, ఇలాగా ఏం సినిమా చూసారా బాబు అనిపిస్తుంది, ఒక విత్త లోకంలోకి వచ్చేస్తావు. సూపర్ 15 మినిట్స్ చాలు సినిమా, కట్ సూపర్ డూపర్ ఇట్, మైండ్ బ్లోయింగ్, డార్లింగ్ ఎక్స్ట్రాడినరీ పిక్చర్ తీశాడు ప్రశాంత్ నీల్. మామూలు కాదు ఇది, బాలీవుడ్ హాలీవుడ్ మొత్తం డొంకి దొంకి గుర్తించుకోవాల్సింది అన్ని, దట్ ఈస్ ప్రభాస్. అన్ని బాగున్నాయి, సూపర్ ఉంది, ఫైట్స్ పిచ్చెక్కిపోతే మీకు, ఫైట్స్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అని కాదు కానీ సూపర్ ఉంది సినిమా, బాగుంది, పండగ చేసుకోండి, అవన్నీ లోపల గెలి చూడండి భయ్యా, సినిమా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి భయ్యా, క్లైమాక్స్ కూడా బాగుంది, సెకండ్ హాఫ్ నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుంది అన్న ఒక క్యూరియాసిటీ అయితే పెరిగింది. రొటీన్ స్టోరీ, ఉగ్రం ఉగ్రం రిమేక్ అదిరిపోయింది భయ్యా, ఫుల్ ఫుల్ అండ్ ఫుల్ బాగుంది, బాగుంది, సూపర్, అదే మన ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి బాగా సూపర్ బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది, కరెక్ట్ ప్రభాస్ కరోడ్కి తగినట్టు ప్రశాంత్ నీల్ ఈ సినిమా మాత్రం కరెక్ట్ డైరెక్ట్ చేసింది, చాలా రోజుల తర్వాత మళ్ళీ బాహుబలి తర్వాత ఆ రేంజ్లో మూవీ అంటే కేజీఎఫ్ అన్న, అది సలార్ అన్న. హైలైట్స్ అంటే ప్రభాస్ అన్ననే హైలైట్ అన్న, దాంట్లో ప్రతి షాట్ ప్రభాస్ అన్న చూపించిన ప్రతి షాట్ మాత్రం హైలైట్గా చూపించిన అన్న, ఏడా దక్కలేడు అసలు, ప్రతి షాట్ ప్రభాస్ అన్న కనిపిస్తుంది అలా అని అంతే, జస్ట్ ప్రభాస్ అన్న స్క్రీన్ పైన కనిపిస్తారు, గూస్ బంప్స్ వస్తాయి, చాలా బాగుంది అన్న, చాలా బాగుంది ఇంకా స్టోరీ కట్టారు బురాని అంటారా కాలి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం బాగుంది, పెద్ద పెద్ద థియేటర్ లో చూసిన అంటే అంతే అన్న, గూస్ బంప్స్ వస్తాయి అన్న, సినిమా మాత్రం నిజంగా మస్తు ఉంది, ఫ్రాంక్ గా బాగుంది, సూపర్ సూపర్ అన్న, సూపర్ హైప్, మన మనం మెచ్చుకున్న హైప్ మాత్రం కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అన్న, చాలా బాగుంది సినిమా మాత్రం, అవుట్ ఆఫ్ 5 to 5 బ్రో, 10/10 బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్ అంటే మామూలు బాస్టర్ కాదు, మామూలు కాదు, సూపర్ సూపర్ హిట్, ఫైట్స్ మామూలు మామూలు ఫైట్స్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ అన్ని చూస్తారన్న, చూస్తారు డంకీ గింకి ఏం లేదు, మాస్ అంటారా, హైలైట్ అంటే ప్రభాస్ ఒకటే, ఓన్లీ అదొకటే, ఫైట్ సీన్స్ అంతే, స్టోరీ సెకండ్ హాఫ్ లోనే ఫస్ట్ హాఫ్లో ఏం లేదు, అర్థం కాదు, 2-3 సార్లు చూడాలి ప్రభా సేమ్, అర్థం కాలే,
ఫైట్స్ ఏ మెయిన్, ప్రభాస్ ఫైట్స్ అంతే. చాలా 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 బాగుంది. కాన్సారు ఎరిపెక్కిపోయింది ఆల్రెడీ. వాళ్ళ మంటలతో అయినా సరే, రక్తంతోనైనా సరే, మొత్తం వేరే బాస్ అయిపోయింది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అన్న. నిజాన్ని చెప్తా, చాలా చాలా బాగుంది. మొత్తానికి మా వాడు ఇట్టు కొట్టాడు అన్న, గర్వంగా బతుకుతాను. ఇట్టు కొట్టాడు మా వాడు నిజంగా. అద్దరిపోయి అన్న, అద్దరిపోయి. ఈ మధ్యకాలంలో నేను చూడలే ప్రభాస్ అన్న, నేను ఎక్సలెంట్ మూవీ. మొన్న రీరిలీజ్ ఛత్రపతి ఎలా ఉందో ఇది అలాగే ఉందన్న, అంతా బాగుంది అన్న. చూడన్న నిజంగా బాగుంది అన్న. ఒకటే బాధ అనిపించింది, ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు కానీ వెళ్ళిపో పంపించేశారు కానీ అంతా బాగుంది అన్న. టికెట్ లేవని పంపించారు కానీ చాలా బాగుంది అన్న. ఎక్సలెంట్ మూవీ, సూపర్ సినిమా, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. సూపర్ ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ హైలైట్ ఫైట్స్, ఫైట్స్ స్టోరీ వైజ్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. సూపర్ ఉంది సినిమా. 10 ఇయర్స్ తర్వాత, ఎగ్జామ్ బాహుబలి తర్వాత జబ్బర సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. అన్ని సూపర్ ఉంది చూడండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అన్ని బాగుంది అన్న సినిమా మొత్తం. బాగుంది, పేరు పెట్టడానికి ఏం లేదు. చాలా బాగుంది, బీజిఎం బాగుంది, ప్రభాస్ బాగున్నాడు, ఫైట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మామూలు ఎలివేషన్స్ లేవన్న, చాలా మంచి ఎలివేషన్ ఉంది. ప్రభాస్ నైతే ఎక్కడో చూపించాడు, చాలా బాగుంది. చాలా బాగున్నాడు అన్న, హ్యాండ్సమ్ ఉన్నాడు. సాంగ్స్ అదిరిపోయినాయి అన్న, బాగుంది, చాలా బాగుంది. 10 కి 100 ఇవ్వచ్చు అన్న. అన్ని బాగుంది అన్న సినిమా మొత్తం. బాగుంది, పేరు పెట్టడానికి ఏం లేదు. చాలా బాగుంది, బీజిఎం బాగుంది, ప్రభాస్ బాగున్నాడు, ఫైట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మామూలు ఎలివేషన్స్ లేవన్న, చాలా మంచి ఎలివేషన్ ఉంది. ప్రభాస్ నైతే ఎక్కడో చూపించాడు, చాలా బాగుంది. చాలా బాగున్నాడు అన్న, హ్యాండ్సమ్ ఉన్నాడు. సాంగ్స్ అదిరిపోయినాయి అన్న, బాగుంది, చాలా బాగుంది. 10 కి 100 ఇవ్వచ్చు అన్న.